ఓటుకు నేటు కేసు నీ దగ్గర లాయర్లు ఉన్నారు, ఆ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు తెప్పించుకో. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలన్నీ నీ దగ్గరే పెట్టాం, అసలు అగ్రిమెంట్ లేదంటున్నావు. ఇదిగో ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పేపర్ కావాలంటే మీ తాడేపల్లికి పంపిస్తాను చూసుకో. ఇందులో సీమెంట్స్ కూడా అగ్రిమెంట్లో సంతకం పెట్టారు. ఇది కాకుండా ఎన్నో అవాస్తవాలు మాట్లాడి ఈ రకంగా నువ్వు ప్రజలకు తప్పుదోవ పట్టించాలంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఓకదంపుడు ఉపన్యాసాలను మాను. నీకు ధైర్యం ఉంటే నిన్నే మా లోకేష్ బాబు గారు చేసిన ఛాలెంజ్కి నువ్వు చిత్తపడు. అసలు ఎక్కడ కూడా ఒక సెంటర్ లేదంటున్నాడు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోయిందని అంటున్నాడు. ఎక్కడ ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వలేదు అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇదిగో నువ్వు నిరంతరం నివాసం ఉంటున్నటువంటి ఇడుపులపై AAA ITI ఛాలెంజ్ చేస్తున్నాను. నీ విమానంలో నాకు తీసుకెళ్ళా నేను వస్తాను, లేకపోతే నేను ముందెళ్ళి అక్కడ ఉంటాను, నువ్వు రా. నీ విమానంలో తీసుకెళ్తే వస్తాను నేను, శాసనసభ్యున్నే, ఇద్దరం కలిసి వెళ్దాం. అన్ని సెంటర్లు అక్కర్లేదు. నీ ఇలాకానాలో నీ దగ్గర ఉన్నటువంటి ఇడుపులపై AAA ITలో ఆ రోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టినటువంటి ఒక సెంటర్ను మనం తనిఖీ చేద్దాం. ఆ సెంటర్లో వస్తువులు ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ట్రైనింగ్ పొందిన వారికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఒక్క సెంటర్ చూద్దాం. మీకు నేను రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రివి కదా, మొత్తం అన్నింటికి సెలవిచ్చి జనాలందరికీ బస్సుల మీద తెచ్చి ఒక దగ్గర మీటింగ్ పెట్టిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నమ్ముతారనుకుంటే అది నువ్వు అవివేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలిసిపోయింది తప్పుడు కేసు కనీసం ఇంత సంబంధం లేకుండా ఎక్కడైనా ఉందా? రేపేం జరుగుతుంది కనీసం తెలివైన మంత్రులైనా ఆలోచించాలి కదా. క్యాబినెట్లో తీర్మానం లేకుండా కార్పొరేషన్ పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. కార్పొరేషన్ పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా పెడతారా? క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి మంత్రులు ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా సరే నువ్వు తప్పు చేశావని బుద్ధి తెచ్చుకొని బేషరతగా చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ ఎత్తితే నీకు కనీసం ఒక గౌరవం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలన్నీ పెట్టాం, అవన్నీ వెరిఫై చేసుకోమని కూడా చెప్తున్నాను. వాళ్ళకి అది అలవాటు కాబట్టి అది అందరికీ అంటారు. 370 కోట్లు కూడా మొత్తం అవినీతి జరిగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కనీసం ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూశాడా ముఖ్యమంత్రి? నిన్న లేదు మొన్న సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడతారు, ఎడిషనల్ డీజే మాట్లాడతాడు, 370 కోట్లలో 55 కోట్లు సీమెన్కి ఇచ్చారని వాళ్ళే చెప్పారు, 40 కోట్లు జిఎస్సీ కట్టారని వాళ్ళే చెప్పారు, ఇన్ని సెంటర్లు ఉన్నాయని చెప్పారు, ఇంతమంది ట్రైనింగ్ పొందారని చెప్పారు, ఇంతమందికి ఉద్యోగాలని చెప్పారు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోతే ఇవన్నీ ఎవడెబ్బ సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? ఇది కనీసం రాసుకున్నావా? పాలసీ డెసిషన్ తీసుకుని ఒకటి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం మీరు దారి చూపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఇది చాలామంది ఈరోజు ఆశ్చర్యపడే పరిస్థితి ఉంది. మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సెల్ కంపెనీలు పెట్టావు, 40,000 కోట్ల రూపాయలు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామందికి నువ్వు మేలు చేసి వాళ్ళ ద్వారా నీ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా జగతి పబ్లికేషన్ కానీ సాక్షి కానీ నీకేవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యలో కూడా నీ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వచ్చినట్టుగా ఆధారాలతో సహా అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు చెప్పలేదు. సాక్షాత్తు నీ అవినీతి పైన 12 CBI కేసులు నమోదయ్యాయి.
ఈడీ కేసులు నమోదయ్యాయి. 40,000 కోట్లు ఈడీ ఈరోజు నీ యొక్క డబ్బుని సీజ్ చేసి ప్రపంచానికి తెలియచేసిన విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. నువ్వు అవినీతి పరుడు అని, నువ్వు 16 మాసాలు జైల్లో ఉన్నావని చెప్పి 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అవినీతి మరక లేనటువంటి ఒక మహానాయకుణ్ణి నువ్వు కావాలని చెప్పి అడ్డగోలుగా అక్రమమైనటువంటి కేసు పెట్టి జైలు